కమలం గుర్తుని బలపరచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీజేపీ పార్టీలో ఎందుకు జరిగిందో అందరూ మాట్లాడుతున్న రోజు మీరు మాట్లాడుతూనే ఉన్నారు. దాని విషయంలో బీజేపీ పార్టీలో ఈరోజు ఈ దేశానికి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, ఈ దేశం కోసం దేశభక్తులుగా అందరూ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా పనిచేశారో ఈరోజు మళ్ళీ మోడీ గారి నేతృత్వంలో, మోడీ గారు ప్రధానమంత్రిగా, మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీలోనే ఆ దేశభక్తి ఉంది. దేశం పోరాటం చేసే, దేశం కోసం పోరాటం చేసే ఒకే ఒక్క పార్టీ ఈరోజు ఈరోజు బీజేపీ పార్టీ అనేటటువంటి ఒక విశ్వాసాన్ని ప్రజల లోపల బీజేపీ పార్టీ కలిగించిందని. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.